हाई अंडी वेलकम टू सन व्लॉग्स यूट्यूब चैनल सो मेरे फर्स्ट टाइम ना चैनल विजिट चेसिनट्लयिते दयचेसि सब्सक्राइब चेयंडि शेर चेयंडि लाइक चेयंडि सपोर्ट चेयंडि सो ई रोजु मीकु ओक इंपॉर्टेंट टेक्नोलॉजीनि परिचयं चेयबोतुन्नानंडि सो इप्पुडु मीरु चूसे ई डिटेक्टर एदैते उंटुंदो मनं चूडबोये डिटेक्टर एदैते उंटुंदो नेनु अनबॉक्स चेयबोतुन्ना इदि अदि एक्कुवगा इंडस्ट्रियल पर्पस कोसं वाडुतू उंटारु होम नीड्स कोसं तक्कुवगा वाडुतू उंटारु अंड एक्कुवगा अंडरग्राउंड कोल माइंस लो एक्कुवगा यूज चेस्तू उंटारंडि सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम सब्सक्राइब चेयनि वारंटे सब्सक्राइब चेयंडि सो इला वच्चिंदंडि प्याकिंग सो इला उंटुंदंडि गैस लीक डिटेक्टर चूस्तुन्नारु कदा ई प्याकिंग ई विधंगा वच्चिंदि सो इत गैस लीक डिटेक्टर अंटू उ दीन एक्वे मन अंडरग्राउंड कोल माइंस यूज उठा अंड इंडस्ट्रियल पर्पसेस यूज उठा एक्त मन की कंबस्टेबल गैसेस अने रिलीज अवतू उ अला प्लेसेस गैस लीकेज पर्सेंटेज मन की लीकेज मन अड़ना एयर गैस पर्सेंटेज डिटेक्टर द्वारा मन कौचे सो दी गैस लीक डिटेक्टर अंटू उ सो నేను దీని అమెజాన్ లో ఆర్డర్ చేశానండి అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను ఇఫ్ మీకు ఎవర్కైనా దీని నెసెసిటీ ఉంటే మీరు కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అమెజాన్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ గ్యాస్ లీక్ డిటెక్టర్ అనేది మనకి మీథేన్ గ్యాస్ కాని బ్యూటేన్ కాని ఈథేన్ కాని ఇలాంటి కంబస్టబుల్ గ్యాసెస్ ఏమైనా ఉంటే వాటి యొక్క పర్సంటేజెస్ ఎంత ఉన్నాయి అనేది మనకి స్క్రీన్ పైన డిస్‌ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది సో లేట్ చేయకుండా దీని అన్‌బాక్స్ చేసేద్దామండి सो చూడడానికైతే బాక్స్ సింపుల్ ప్యాకేజ్ లోనే వచ్చిందండి అండ్ దీని లోపల ఒక రెజిన్ బ్యాగ్ ఇచ్చారు నార్మల్లీ అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది హెవీగా ఏం లేదు అండ్ ఇది గ్యాస్ లీక్ డిటెక్టర్ అండి సో గ్యాస్ లీకేజ్ ఏమైనా ఉంటే దీన్ని మనం డిటెక్ట్ చేసుకోవడానికి డివైస్ ని యూస్ చేస్తూ ఉంటాం కంబస్టబుల్ గ్యాసెస్ ఏమైనా ఉంటే అండ్ చాలా పోర్టబుల్ గా చాలా కంపాటిబుల్ గా చాలా లైట్ వెయిట్ తో ఉండండి ఈ గ్యాస్ లీక్ డిటెక్టర్ అనేది అండ్ ఈ విధంగా ఇచ్చారు అండ్ ఇంకేమైనా ఇచ్చారో చూద్దాం మీరు అండ్ ఇందులో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారండి ఓకే ఫ్రెండ్స్ ఈ యూజర్ మాన్యువల్ లో ఈ గ్యాస్ లీక్ డిటెక్టర్ గురించి ఇచ్చారు అండ్ ఇందులో एमएम कंपोनेंट्स उचारो अंड दीन ओक सेफ्टी कंसीडरेशन यूज विधम सेफ्टी प्रिकॉशन्स पाटो अभी इच्छा तरह जनरल गाइडलाइन्स एम चेयाली एम चेयकूडदु अलांटिवि इच्चारंडि अंड इक्कड मीरु चूसिनट्लयिते ई फोर पार्ट्स लो दींट्लो मनकु ओक सेंसर उंटुंदि अंड गूस नेक अनेदि उंटुंदि अंड डिस्प्ले उंटुंदि कीपैड उंटुंदि सो दीन्ने गूस नेक अंटामंडि गूस नेक अनेदि एंदुकु अंटामु अंटे ఈ విధంగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి హోస్ అనేది ఏంటంటే అటువైపు బెండ్ చేసుకోవచ్చు వాళ్ళ అన్నట్టుగా ఇందులో మనకి ఒక సెన్సార్ అనేది ఉంటుంది గ్యాస్ సెన్సార్ ఈ గ్యాస్ సెన్సార్ ద్వారానే మనకి గ్యాస్ అనేది సెన్స్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ నుంచి సెన్స్ అయిన గ్యాస్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న డివైస్ లోపలికి వెళ్లిపోయి దీంట్లో క్యాలిబ్రేషన్ జరిగిపోయి మనకి ఇక్కడ స్క్రీన్ ఎల్సిడి స్క్రీన్ ఉందండి ఎల్సిడి స్క్రీన్ పైన మనకి ఆ గ్యాస్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది కూడా మనకు చూపిస్తా ఉంటుంది సో ఇండస్ట్రీస్ లో గాని అండర్ గ్రౌండ్ కోల్ మైన్స్ లో గాని గ్యాస్ పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు మనకి ఆడియో విజువల్ అలారం రావాలి కాబట్టి అలారం కూడా సెట్ చేసి పెట్టుకోవచ్చు సో గ్యాస్ 1% ఉన్నప్పుడు 0.5% ఉన్నప్పుడు నాకు అలారం రావాలి అని చెప్పి మనం ముందుగానే ఇందులో గ్యాస్ లిమిట్ ని సెట్ చేసుకొని పెట్టుకోవచ్చండి సో సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం టెస్ట్ చేయాలనుకున్న ప్లేస్ కి వెళ్లి గ్యాస్ ఎంత పర్సంటేజ్ ఉంది అని టెస్ట్ చేసుకోవచ్చండి సో విధంగా టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు అలారం వచ్చిందంటే మనం డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాం అనేసి అర్థం అక్కడ నుంచి ఇమిడియట్లీ మనం వెళ్లిపోవాలి లేదా గ్యాస్ లీక్ ఎక్కడ ఉందో డిటెక్ట్ చేసి దాని ఇమిడియట్లీ గ్యాస్ ని కట్ ఆఫ్ చేసినట్లయితే జరగబోయే డేంజర్స్ నుంచి మనం ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళం మాత్రమే సో ఇది మనకి మీథేన్ గ్యాస్ డిటెక్టర్ అని కూడా చెప్పొచ్చండి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ లో కూడా ఏమైనా కంబస్టబుల్ గ్యాసెస్ లీకేజెస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా దీన్ని ఒకసారి మనం స్విచ్ ఆన్ చేసి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం
సో దీంట్లో మనకి 3AAA బ్యాటరీస్ ఇచ్చారండి డిస్క్రిప్షన్లో. సో AAA బ్యాటరీస్ అనేటివి ఇక్కడ వెనకాల మనం ప్లేస్ చేయాలండి. ఇక్కడ మనకి 3 బ్యాటరీస్ పెట్టాలి. నేను బ్యాటరీస్ కూడా తీసుకొచ్చాను ఎందుకంటే వీళ్ళు మనకి బ్యాటరీస్ ప్రొవైడ్ చేయరు ఆన్లైన్ వాళ్ళు. సో ఇలాంటి మామూలుగా మీరు రిమోట్లో వేసుకునే చిన్న సెల్స్ ఉంటాయి కదండి అలాంటి బ్యాటరీస్ సరిపోతాయి. ఇది 3 బ్యాటరీస్ కావాలన్నారు. 1, 2, 3 సో బ్యాటరీస్ అయితే వేసామండి మనం. ఒక్కసారి దీన్ని స్విచ్ ఆన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి, రెడ్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ సెన్సార్ని యాక్టివేట్ చేసేది. ఇక్కడ మనం లిమిట్ సెట్ చేసుకున్నాం. ఇది ఏంటంటే ఆడియో విజువల్ అలారం యొక్క సౌండ్ అండి. ఇది మనం 0 క్యాలిబ్రేషన్కి తీసుకొచ్చే బటన్. అండ్ ఇదేంటంటే టెంపరేచర్ చూపించేది కూడా ఇందులో ఉంటుంది మనకి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్యాస్ పర్సంటేజ్ అనేది ఎంత ఉందనేది మనకి ఇక్కడ కలర్ ఇండికేషన్ ద్వారా ఎల్సీడీ స్క్రీన్ పైన కనబడుతుందండి. సో ఇక్కడ మనకి కౌంట్ డౌన్ టైమర్ అనేది ఒకటి ఇచ్చారు 30 సెకండ్స్లో. సో సెన్సార్ యాక్టివేట్ అవ్వడానికి ఈ టైం అనేది మనకి సరిపోతుంది. ఈ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో ఇలా కౌంట్ డౌన్ టైమర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది మనకి సెట్ చేసుకుంటుంది అన్నమాట. 5, 4, 3, 2, 1 సో మన గ్యాసెస్ ఇక్కడ ఏమైనా ఉంటే మనకి పర్సంటేజ్లలో చూపిస్తాయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాస్ యొక్క పర్సంటేజ్ అనేది 0.002 లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ ఉంది అండి. ఇక్కడ 0కి తీసుకొచ్చాను. ఈ పీపీఎంలో చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఎల్ఈఎల్లో చూపిస్తున్నాను. ఎల్ఈఎల్ అంటే లోవర్ ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్, పీపీఎం అంటేనేమో పార్ట్స్ పర్ మిలియన్ అండి. గ్యాస్ పర్సంటేజ్ అనేది మనం చూసుకోవచ్చు దీని ద్వారా. సో ఇందులో మనకి 2 సెన్సార్లు ఇచ్చారండి. ఇక్కడ మనం సెన్సార్ అనే బటన్ని ప్రెస్ చేసినప్పుడు 2 సెన్సార్స్ మనకి యాక్టివేట్ అవుతున్నాయి. ఒకసారి ప్రెస్ చేసినప్పుడేమో సెన్సార్ హెచ్ అని, ఇంకోసారేమో సెన్సార్ ఎల్ అని చూపిస్తుందండి. సో దీంతో మనం మీథేన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో మనకి మైండ్స్లో వచ్చేది. రెండోది బ్యూటేన్ గ్యాస్, మనం ఇండ్లలో సిలిండర్లో వాడేదా మొత్తం కూడా బ్యూటేన్ గ్యాస్ అండి. అదే ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఈథేన్ గ్యాస్ కూడా వాడుతూ ఉంటారు కంబషన్ కోసం. అలాంటి గ్యాసెస్ని ఈ 2 సెన్సార్స్ ద్వారా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గ్యాస్ పర్సంటేజ్ అనేది ఇండికేట్ అవుతున్నప్పుడు గ్రీన్లో ఉంటే మనం సేఫెస్ట్ జోన్లో ఉన్నట్టు, ఎల్లోలో ఉంటే స్లైట్లీ డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నట్టు, రెడ్ జోన్లో కనుక చూపించిందంటే మాత్రం ఇండికేషన్ ఖచ్చితంగా మనం డేంజర్ జోన్లో ఉన్నట్టు. అక్కడ నుంచి వెంటనే రిట్రీవ్ అయిపోవాలండి సేఫ్ ప్లేస్కి. అండ్ ఇక్కడ మనకి గ్యాస్ యొక్క ఇప్పుడు మనకి నేను టెంపరేచర్ ప్రెస్ చేయగానే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెన్సార్ నుంచి మనకి ఈ రూమ్లో నేను ఉన్న రూమ్లో వచ్చేసి 32.8 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉందండి. చూడొచ్చు 32 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ 0 చేశాను. ఫారెన్ హీట్లో వచ్చేసి 91 ఫారెన్ హీట్స్లో చూపిస్తుంది టెంపరేచర్ అనేది. సెంటీగ్రేడ్లో కూడా చూపిస్తుంది, ఫారెన్ హీట్లో కూడా చూపించింది. దీని మనం 0 కూడా తీసుకురావచ్చండి. సో మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలంటే దీన్ని పట్టుకొని ఒక 2 సెకండ్స్ ఇలా ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అయిపోతుందండి. సో ఇదండి గ్యాస్ డిటెక్టర్ ఇలా ఈ విధంగా పనిచేస్తుంది. ఈ మీథేన్ గ్యాస్ డిటెక్టర్ లేదా కంబస్టబుల్ గ్యాస్ డిటెక్టర్ అనేది ఇండస్ట్రియల్ పర్పస్లో వాడుతూ ఉంటారు. అండర్గ్రౌండ్ కోల్ మైన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్నే మనం గూస్ నెక్ అని అంటుంటాం. గూస్ అంటే జనరల్గా బాతును మనం గూస్ అంటూ ఉంటాం. దాని మీద ఎటు అంటే అటు ఫ్లెక్సిబుల్గా బెండ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఫ్లెక్సిబుల్గా బెండ్ చేసుకోవచ్చు ఎటువంటి అటు. సో ఇక్కడ మనకి సెన్సార్ ఉంటుందండి. సో ఇదండి గ్యాస్ డిటెక్టర్ గురించి రివ్యూ. అండ్ మీకు అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉంటే రిఫ్రిజరేషన్
రిపేరింగ్ సెంటర్స్ లేదా ఏసీలు రిపేర్ చేసే దగ్గర కానీ, గ్యాస్ సిలిండర్స్ ఉండే గోడౌన్స్ దగ్గర కానీ, ఫ్రిడ్జ్లు రిపేర్ చేసే వాళ్ళ దగ్గర కానీ ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కంబస్టబుల్ గ్యాస్ ఏమైనా లీక్ అయితే ఈజీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకోవచ్చు అండి దీని ద్వారా. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి గ్యాస్ లీక్ డిటెక్టర్ గురించి చెప్పుకున్నాం కదండి. సో ఈ గ్యాస్ లీక్ డిటెక్టర్ అనేది రియల్ టైంలో ఏ విధంగా పనిచేస్తుంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఈ జీరోలో ఉంది కదండి, చూడొచ్చు మీరు. సో ఇప్పుడు జీరోలో ఉంది కదండి, నేను ఇక్కడ సెన్సార్ని పెట్టాను ఇక్కడ గ్యాస్ దగ్గర. సో నేను గ్యాస్ కింద ఆన్లో పెట్టాను. నేను ఇది పీపీఎంలో ఉంది కదండి, నేను పర్సంటేజ్లోకి షిఫ్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను గ్యాస్ నాబ్ ఆన్ చేస్తున్నానండి, సెన్సార్ ఆన్లో ఉంది, ఆన్ చేశాను. సో గ్యాస్ నాబ్ ఆన్ చేయగానే చూడండి, మళ్ళీ ఆఫ్ చేశాను. ఈ పర్సంటేజ్ అనేది 20 చూపిస్తుంది, అంటే డేంజరస్ లెవెల్స్లో గ్యాస్ లీక్ అనేది ఇక్కడ ఉందని చూపిస్తుందండి. సో ఈ విధంగా ఈ గ్యాస్ లీక్ డిటెక్టర్ అనేది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో చూసారు కదండి రియల్ టైంలో ఈ గ్యాస్ లీక్ డిటెక్టర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో. సో మళ్ళీ మెల్లిమెల్లిగా జీరోకి వచ్చేస్తుంది, ఎందుకంటే నేను ఇప్పుడు కిచెన్లో నుంచి బయటకు వచ్చేసాను, ఇక్కడ గ్యాస్ ఏమీ లేదు. సో మెల్లిగా గ్యాస్ లీక్ అనేది తగ్గిపోతూ వస్తుంది. నేను కిచెన్లో నుంచి బయటకు వచ్చేసాను, యాక్చువల్గా మా కిచెన్ అటువైపు ఉంది. సో ఇది 1.6 అంటే సేఫ్ లిమిట్, అంటే కిందికి వచ్చేసామన్నట్టు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు స్క్రీన్ పైన కంప్లీట్లీ గ్యాస్ పర్సంటేజ్ అనేది జీరోకి వస్తుంది మెల్లిమెల్లిగా, 0.0607 ఇక్కడే ఉంటుంది. సో ఇదండి సెన్సార్. యాక్చువల్గా ఈ సెన్సార్ ద్వారా మనకి గ్యాస్ అనేది సెన్స్ అవుతుంది. సో విధంగా గ్యాస్ లీక్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుందండి. 0.02 వచ్చేసింది. సో ఈ విధంగా ఎక్కడైనా గ్యాస్ లీక్ ఉంటే మనం రియల్ టైంలో డిటెక్ట్ చేయడానికి ఈ డివైస్ చాలా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఇండస్ట్రీస్లో అయితే చిన్న గ్యాస్ లీక్ ఉన్నా కానీ మనకి ఇక్కడ ఇంత పర్సంటేజ్ అనేది లీక్ అవుతుంది అనేది కనిపిస్తుంది. సో దీన్ని మెయిన్ 20% వరకే ఎందుకు ఇచ్చారంటే, జనరల్గా మనకి జనరల్ బాడీ ఆఫ్ అట్మాస్ఫియర్లో మనకి ఆక్సిజన్ అనేది అరౌండ్ 20.93%, అంటే అప్రాక్సిమేట్లీ 21% ఆక్సిజన్ ఉంటుందండి. సో ఇక్కడ వీళ్ళు 20ని బేస్ మార్క్గా తీసుకున్నారు. సో వెరీ నెగ్లిజబుల్గా ఉందండి. సో ఈ విధంగా మనకి గ్యాస్ డిటెక్టింగ్ డివైస్ అనేది పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.